ఇదం విమానం వైదేహి పుష్పకం నామనామత నామనామత ఇది చాలా దివ్యమైనటువంటి విమానం ఈ పుష్పక విమానం దీనికి ఒక లక్షణం ఉంది ఇది మామూలు విమానం లాంటిది కాదు అందరినీ ఎక్కించుకుని వెళ్ళిపోవడానికి ఈ విమానం ఎక్కేటటువంటి వాళ్ళకి కొన్ని మంగళప్రదమైన లక్షణములు ఉంటేనే ఈ విమానం తీసుకెళుతుంది లేకపోతే తీసుకెళ్ళదు సభర్తృకలై భర్త జీవించి ఉన్న వాళ్ళని మాత్రమే ఈ విమానము తీసుకెడుతుంది భర్త వెళ్ళిపోయినటువంటి వాళ్ళైతే అంటే భర్త శరీరమును వదిలిపెట్టేసి ఉంటే ఈ విమానము వాళ్ళని వహించదు ఇద్వేతౌ గత జీవితౌ రాముడు నిజంగా జీవితాన్ని చాలించి ఉండి ఉంటే ఈ పుష్పక విమానం నిన్ను వహించదు అమంగళకరమైన విషయం కాబట్టి అసలు కదలదు వెళ్ళదు నువ్వు ఎక్కితే వెళ్ళింది కదా నువ్వు ఎక్కితే పై నిలబడింది కదూ నువ్వు ఎక్కితే తిరిగి వచ్చింది కదూ అంటే దాని అర్థం ఏమిటి రాముడు ప్రాణములతో ఉన్నాడు కదూ అస్త్రబంధనమునందున్నాడు అనందున్నాడు స్పృహ వస్తుంది లేచి మళ్ళీ యుద్ధం చేస్తాడు దీన్ని అదునుగా చూసి చూపించాడు నీకు రావణాసురుడు నిజమని నమ్ముతున్నావా నమ్మకండి నిజమే కానీ నాగాస్త్రబంధనం నుంచి ఎవరు తప్పిస్తారు ఆ రోజుని ఎంతమంది పడిపోయారు నిజంగా చెప్పాలంటే మీరు రామాయణం యుద్ధకాండ చదవండి రాముడితో వెళ్ళినటువంటి ఇన్ని కోట్ల వానల సైన్యం చేతులు ఎత్తేసింది ఎందుకనంటే ఆ అస్త్రబంధం నుంచి ఎలా విడిపించాలన్నది ఎవరికీ తెలియదు కానీ అనుకోకుండా గరుత్మంతుడు వచ్చాడు గరుత్మంతుడు యొక్క రెక్కల చప్పుడు వినపడగానే ఆ మంత్ర సంబంధమైనటువంటి నాగులన్నీ కూడా విడిచిపెట్టి పారిపోయాయి గరుత్మంతుడు ఒక మాట అన్నాడు నేనెవరు నువ్వెవరు నీకు నాకు ఉన్న సంబంధం ఇప్పుడు ఇప్పుడు రామ నీకు తెలుస్తుంది అన్నాడు ఎందుకని నేను నరుణ్ణి నేను దాశరథిని నేను విష్ణువుని కానంటావు అప్పుడు నేను నీకు వాహనం అన్నా నువ్వు ఒప్పుకోవు నిన్ను సేవించుకునే అదృష్టం నాకు కలిగింది ఇవాళ అంతవరకు తర్వాత తెలుస్తుంది అన్నాడు అంతే అని వెళ్ళిపోయాడు గరుత్మంతుడు గరుత్మంతుడు రావడం ఏమిటి ఆ సమయానికి నాగాస్త్రబంధనం విడిచిపెట్టడం ఏమిటి అంటే ఒక ఆపద వచ్చింది దాన్ని తప్పించగలిగిన వారు అక్కడ అక్కడెవ్వరు లేరు కానీ గరుత్పంతుడు వచ్చాడు ఎందుకు వచ్చాడు ఈశ్వరుడు పంపాడు ధర్మాత్ముడి జోలికి ఎన్ని మాటలు వెళ్ళాడు ఎంత పాడు చేద్దామని ప్రయత్నించాడు చిట్ట చివరకి ఎంత హేయమైన రీతిలో ఆయన చరిత్ర ముగిసిపోయింది ఎంత దారుణంగా వెళ్ళిపోయాడు దేనికి ధర్మాత్ముల్ని పాడు చేయాలన్న ఆలోచన దేనికి ధర్మం జోలికి వెళ్ళడం ధర్మాన్ని అనుష్ఠించడం అంత గొప్పది ధర్మాన్ని పట్టుకోవడం ధర్మాచరణం చేయడం ధర్మాన్ని సాధన చేయడం మనిషి జీవితానికి అభ్యున్నతి కారకం అది సర్వదా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తీసుకొచ్చి పెడుతుంది అది మనని కాదు మనతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటుంది అందుకే మీరు రామాయణాన్ని ఆ కళ్ళజోడు పెట్టుకు చూడండి మీరు రామాయణాన్ని ఏ కళ్ళజోడికుంటే ఆ కళ్ళజోడిలో కనిపిస్తుంది అది రామాయణం యొక్క గొప్పతనం అలా రచన చేశారు వాల్మీకి మహర్షి అది కల్పితము కాదు యథార్థకాద అందుకే మనిషికి ఎటువంటి సాధనా బలాన్ని ఉత్తమమైన సాధనా బలాన్ని ఇవ్వడానికి రామాయణాన్ని మించిన కావ్యము కనపడదు యదోప బ్రహ్మణము కనపదు ఒకనాడు సీతమ్మ దగ్గరికి వచ్చి రాక్షస స్త్రీలందరూ బెదిరించారు రెండు నెలల లోపల నా పాంపు చేరకపోతే నీ శిరస్సు ఖండించి నీ మాంసాన్ని వండించుకుని నా ఉదయ పలహారం కింద తింటానని బెదిరించి వెళ్ళిపోయాడు రావణాసురుడు అదో చమత్కారం అప్పటి వరకు లేని రావణాసురుడు కత్తి తీసి సీతమ్మ మీద పడదామనుకునే సమయానికి ధాన్యమాలిని ఒక భారీ అడ్డుపడింది నీ ఎందు మనసు లేని స్త్రీ కోసం వెంపర్లాడితే నీకేం వస్తుందా నీ ఎందు మనసున్న వాళ్ళం ఇంతమంది ఉన్నాం వెనక్కి రాని తీసుకుపోయింది ధాన్యమాలిని కాబుద్ధి పుట్టడం ఏమిటప్పుడు రావణాసురుడిని నిగ్రహించి తీసుకెళ్లడం ఏమిటి అంటే నిజానికి మీరు ఒక్కటి గమనించండి భారతదేశంలో దుర్మార్గుల్ని ఆపి ధర్మాత్ముల్ని కాపాడినటువంటి వ్యక్తులలో అగ్రగణ్యులుగా నిలబడినట్లు కనపడేవారు ఎవరంటే స్త్రీలే వాళ్ళు అంత గొప్పగా ధైర్యంతో నిలబడిన వాళ్ళు ధైర్యంగా నిలబడగలిగినటువంటి స్థితి కలిగినటువంటి స్త్రీలు పుట్టినది వర్ధిల్లినది ఈ దేశంలోనే వాళ్ళకి కొత్తగా విషయం చెప్పవలసిన అవసరం లేదు అది పాడు చేయకుండా మనం ఉంటే చాలు